గోషామహల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు నేతలు తహతహలాడుతున్నారా? ఈసారి ఎలాగైనా బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారా? గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్న నేతలెవరు? లెట్స్ వాచ్. గోషామహల్ బీఆర్ఎస్ లో టికెట్ వార్. టికెట్ కోసం ఆశావాహుల ప్రయత్నాలు. టికెట్ నాకంటే నాకని నేతల ప్రచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓవైపు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో బాగా వేసేందుకు బీఆర్ఎస్ బక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర నడిగొడ్డున ఉన్న గోషామహల్ నియోజకవర్గం మినీ ఇండియాను తలపిస్తుంది. ఇక్కడ 260,000 మంది ఓటర్లున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న గోషామహల్ నియోజకవర్గం రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీకి కంచుకోటగా మారింది. 1999లో బీజేపీ నుంచి ప్రేమ్ సింగ్ రాథోడ్, 2004-2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖేష్ గౌడ్, 2014-2018లో బీజేపీ నుంచి రాజాసింగ్ విజయం సాధించారు. ఈసారి బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు తహతహలాడుతున్నారు. గోషామహల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న నందు బిలాల్ గోషామహల్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్న నందు బిలాల్ 2 సార్లు టీడీపీ బీజేపీ పొత్తుతో టికెట్ మిస్ అయింది. 2014లో బీఆర్ఎస్ లో చేరిన నందు బిలాల్ కు 2018లోనూ నిరాశ ఎదురైంది. అయినా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 26 ఏళ్లుగా తన ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువైనట్లు సమాచారం. నియోజకవర్గంలో ఉన్న పేదలకు ఉచితంగా విద్య వైద్యం అందిస్తున్నారు. పేదల పెళ్లిలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. కరోనా సమయంలో గోషామహల్ నియోజకవర్గంలో ఉన్న 45,000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. గోషామహల్ జనాభాలో 50% ఉన్న నార్త్ ఇండియన్స్ లో నందు బిలాల్ కు గట్టి పట్టుంది. కేటీఆర్ కవితతో ఉన్న సన్నిహిత సంబంధాలతో గోషామహల్ టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పనిచేసిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న గడ్డం శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 7 ఏళ్లుగా ఆయన తండ్రి గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యారు. ప్రతి ఏటా గోషామహల్లో ఉన్న 52 అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకునే పేద పిల్లలకు దుస్తుల పంపిణీ చేస్తున్నారు. కరోనా సమయంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడంతో పాటు అన్నదానాలు చేశారు. గోషామహల్ నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు ఇంటర్ డిగ్రీ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల లిక్కర్ కేసులో ఢిల్లీ వెళ్లిన కవితకు సంఘీభావం తెలిపారు. ఈసారి గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ నాదే అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు గడ్డం శ్రీనివాస్ యాదవ్. '99 నుంచి 2004 వరకు బీజేపీ నుంచి మహారాజ్గంజ్ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రేమ్ సింగ్ రాథోడ్ రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోసారి గోషామహల్ టికెట్ ఆశిస్తున్నారు. మూసి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన ప్రేమ్ సింగ్ రాథోడ్ విశ్వ జాగృతి మిషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో ఫ్రీగా ఆక్సోమీటర్లు అందించారు. గోషామహల్ టికెట్ కోసం ఆశావహులు పోటీ పడుతున్నా తనకే టికెట్ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గన్ ఫౌండరీ మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా కూడా గోషామహల్ బీఆర్ఎస్ బరిలో నేనున్నానంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి తమ ఫ్యామిలీ గులాబీ జెండా మోసిందని, గన్ ఫౌండరీ కార్పొరేటర్ గా పనిచేయడం తనకు కలిసొస్తుందని మమతా భావిస్తున్నారు. కరోనా సమయంలో పేదలకు అండగా ఉన్న తనకే టికెట్ వస్తుందని గంపెడు ఆశతో ఉన్నారు మమత. 2016లో జాంబాగ్ బీఆర్ఎస్ కార్పొరేటర్ గా పోటీ చేసి 5 ఓట్ల తేడాతో మునుకుట్ల ఆనంద్ గౌడ్ ఓటమి పాలయ్యారు. తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చింది. రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆ హామీ నెరవేరుకున్న పార్టీలోనే కొనసాగుతున్నారు. అధిష్టానం ఈసారి సానుభూతితోనైనా గోషామహల్ టికెట్ ఇస్తుందని మునుకుంట్ల ఆనంద్ గౌడ్ ఆశతో ఉన్నారు. మొత్తం మీద బీజేపీకి కంచుకోట అయిన గోషామహల్ టికెట్ రేసులో ఉన్న నాయకులు ఒకవైపు ప్రజల్లో ఉంటూనే మరోవైపు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.